नमस्ते, वेलकम टू एसआरआर न्यूज़। నా పేరు అభిషిక్త। ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని శ్రీశైలం ఘాట్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది, దీంతో చిన్నారి మృతి చెందింది। ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని శ్రీశైలం ఘాట్ రోడ్లోని చింతల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది। శ్రీశైలం నుంచి కర్నూలు జిల్లాకు వెళ్తున్న బొలోరో వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొనింది। దీంతో వాహనంలో ఉన్న 20 మందిలో ఒక చిన్నారి మృతి చెందగా మరో 7 మందికి గాయాలయ్యాయి। సమాచారం అందుకున్న దోర్నాల ఎస్ఐ రామకోటయ్య, మార్కాపురం డిఎస్పీ రామాంజనేయులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు। కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్లు గ్రామానికి చెందిన వీరు శ్రీశైలం దర్శనానికి వెళ్ళొస్తుండగా చింతల సమీపంలో వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొనింది। దీంతో ఇందు అనే 3 ఏళ్ల చిన్నారి మృతి చెందగా రవి, గురుస్వామి, రంగన్న, తిమ్మక్క, నాగవేణి, రంగన్న స్వామిలకు గాయాలయ్యాయి। చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు తీవ్ర శోకానికి గురయ్యారు। కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు। ఈరోజు మనకి దోర్నాల శ్రీశైలం ఘాట్ రూట్ లో శ్రీశైలంలో దర్శనం ముగించుకొని తిరిగి ఎమ్మిగనూరు సంబంధించిన చెలువాది గ్రామస్తులు వారి ఊరికి వెళ్తున్న క్రమంలో మహీంద్ర ట్రక్ వెహికల్లో సుమారు 15 నుంచి 20 మంది దాకా ఎక్కేసేసి మనకి చిలారెట్లు దాటిన తర్వాత తుమ్మలవేలు వచ్చేసరికి డ్రైవరు AP-2021 KW-6886 అనే మహీంద్ర ట్రక్ డ్రైవరు అక్కడ కంట్రోల్ చేయలేక అతివేగంతో పక్కనే ఉన్న చెట్టును కొట్టేసేసి రోడ్డు పక్కన మార్జిన్లో పడటం జరిగింది। ఈ క్రమంలో 2 సంవత్సరాల హిందు అనే పాప చనిపోయింది। మిగతా 8 మందికి చిన్న చిన్న గాయాలు జరిగాయి, ఒకరికి కొంచెం లెగ్ ఫ్రాక్చర్ అయింది। వాళ్ళందరినీ ఈరోజు హాస్పిటల్ తీసుకొచ్చేసేసి ఇక్కడ చేయడం జరిగింది। డ్రైవర్ పరారీలో ఉన్నాడు। అయితే దీంట్లో డ్రైవర్ ఒక తప్పిదం ఎక్కువ మందిని ఎక్కించుకోవడం, ట్రక్ అది రెగ్యులర్ ఓన్లీ మెటీరియల్కి సంబంధించిందే కానీ ప్యాసింజర్ ట్రావెల్కి సంబంధించింది కాదు। అయినా కానీ వాళ్ళు 20 మంది ఎక్కించుకొని అతివేగంతో వచ్చేసేసి ఇటువంటి ప్రికాషన్ తీసుకోకుండా లేదా అమ్మాయి చనిపోవడానికి కారణమైన దీనికి సంబంధించి మేము సీన్ చూడటం కూడా జరిగింది। దాంట్లో రోడ్డు కూడా నీట్గా ఉంది, ఎక్కడా రోడ్డు ఫాల్ట్ అయితే ఏం లేదు। ఓన్లీ ఓవర్ స్పీడ్ వల్ల కంట్రోల్ చేయలేక అతను రోడ్డు మార్జిన్లో ఉన్న చెట్లు కొట్టేసి ట్రక్ డక్కు అయిపోయింది। శివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తుల వాహనాలు పరిమితికి మించి ప్రయాణిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మార్కాపురం డిఎస్పీ రామాంజనేయులు తెలిపారు। మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తుల వాహనాలు ఇతర వాహనాలు లెక్కకు మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మార్కాపురం డిఎస్పీ ఎన్వి రామాంజనేయులు అన్నారు। దోర్నాలలో చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా చెక్ చేయడం జరుగుతుందని వారు తెలిపారు। ఈ రోజు నుంచి చెక్ పోస్ట్ కూడా పెట్టాము, ఎవరు కూడా ప్యాసింజర్ని ఎవరైతే తీసుకొని పోవడానికి అర్హత ఎవరికి ఉందో వాళ్ళ ఆ వెహికల్స్ మాత్రమే ఘాట్లోకి అలౌ చేస్తాము, మిగతా వాళ్ళందరినీ కూడా ఆపడం జరిగింది। అదేవిధంగా పక్కనే ఉన్న ఆత్మగూడు డిఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది। శిఖరం వైపు కూడా ఇంకో చెక్ పోస్ట్ పెట్టాము, ఇటువైపు ఒక చెక్ పోస్ట్, అటువైపు 2 చెక్ పోస్టులు పెట్టాము। ఓవర్ స్పీడ్ ఉన్న ఓవర్ స్పీడ్లో వస్తున్న వెహికల్స్, అదేవిధంగా ఓవర్లోడింగ్ ఉన్న వెహికల్స్ లైసెన్స్ చెక్ చేయటం ఇవన్నీ చేసిన తర్వాత మాత్రమే ఘాట్కి మేము పర్మిషన్ ఇస్తాము వెళ్ళడానికి। ఈ రోజు నుంచి మనకి శివరాత్రి అయిపోయేదాకా కూడా ఈ చెక్ పోస్ట్ పనిచేస్తాం।
ఉంటాయి. ఫర్దర్ ఏం జరగకుండా కూడా ఎస్ఐ తోర్నాల అదేవిధంగా ఎస్ఐశ్రీశైలం వారు కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు నిరసనగా రేపు నిర్వహించే రాష్ట్ర బంద్ ను విజయప్రదం చేయాలని సిపిఐ నాయకులు సిహెచ్ చెన్నయ్య కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వామపక్షాలు ఆందోళన చేపట్టాయని, ఇందుకు అన్ని ప్రజా సంఘాలు మద్దతు తెలపాలని సిపిఐ నాయకులు టిసిహెచ్ చెన్నయ్య అన్నారు. ఎర్రగొండపాలెంలోని పూల సుబ్బయ్య భవన్ లో ఆయన ఎస్ఆర్ఆర్ న్యూస్ తో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి రావాల్సిన సదుపాయాలు కల్పించలేదని, అందుకు ఈ నెల 8న జరిగే రాష్ట్ర బంద్ లో అన్ని ప్రజా సంఘాలు ఏపీయుడబ్ల్యూజే, జనసేన, వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు విద్యా వ్యాపార సంఘాలు కూడా ఆందోళనలో పాల్గొనాలని వారు కోరారు. కార్యక్రమంలో ఆయనతో పాటు కేవీ కృష్ణగౌడ్, నక్క తిరుపతయ్యలు ఉన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో, అలాగే విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు వాగ్దానం చేసిన వాటిలో ఏ ఒక్కటి నెరవేర్చకపోవటము, ఈ బడ్జెట్ లో ప్రస్తావనకు రాకపోవటము దాని మూలంగా ఈ రాష్ట్రంలో ఉన్న 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 8వ తారీఖు బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ బంద్ కు అనుకూలంగా మద్దతు ఇస్తూ ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, అట్టగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా అనేక ప్రజా సంఘాలు మద్దతు తెలిపినందుకు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఏపీయుజే కూడా మాకు మద్దతు తెలిపినందుకు వారిని కూడా అభినందిస్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం, రాష్ట్ర విభజన సందర్భంలో పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించటం, అట్లాగనే విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇస్తామన్నారు చెప్పారు, రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తామని చెప్పారు, అలాగే 16,000 కోట్ల రెవెన్యూ లోటు బడ్జెట్ను పూడుస్తామని, అలాగే ఉత్తరాంధ్రలో అట్టనే రాయలసీమలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, అలాగే కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ఈ విధంగా అనేక వాగ్దానాలు చేశారు. వాటి అన్నిటి కూడా ఈ బడ్జెట్లో ప్రస్తావించకపోవటం అతి వెనుకబడిన జిల్లాల జాబితాలో మన జిల్లాను చేర్చకపోవటం, మన జిల్లాకు సంబంధించిన రామాయపట్నం పోర్టును కూడా ప్రస్తావించకపోవటం, ఈ సమస్యల పరిష్కారం కోసం 8వ తారీఖున జరుగు రాష్ట్ర బంద్లో ప్రజానీకము స్వచ్ఛందంగా సహకరించాలని, విద్యార్థి, కార్మిక, ఉపాధ్యాయ అన్ని రంగాలు, ప్రజా సంఘాలు ఈ బంద్ను జయప్రదం చేసేదానికి మాకు సహకరించాలని సవినయంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదే విధంగా ఏపీయుడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి సాబిర్ హుసేన్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు 8వ తేదీన జరగబోయే రాష్ట్ర బంద్ కి ఏపీయుడబ్ల్యూజే పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రానికి రావాల్సిన రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు విస్మరించిన సందర్భంగా ఈ 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మద్దతుకు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరపున దళిత సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాం. పెద్దారవీడు మండలం కర్రోల వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో 5 గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం కర్రోల వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. టైరు పగిలి కారు చెట్టును ఢీకొట్టడంతో కారులో ఉన్న 5 తీవ్ర గాయాలు అయ్యాయి. కర్నూలు నుంచి కాకినాడకు వెళ్తున్న కారు మార్గ మధ్యంలో టైరు పగిలి వేగంగా చెట్టును ఢీకొట్టింది. దీంతో గాయపడిన వారిని పెద్ద దూరణాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ఇద్దరి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని ఆశిస్తూ మాచర్ల వాసులు చేపట్టిన పాదయాత్ర దూర్నాలకు చేరింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని ఆశిస్తూ గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం సిరిగిరిపాడు నుండి శ్రీశైలం వరకు 136 కిలోమీటర్లు పాదయాత్ర నేడు పెద్ద దూర్నాలకు చేరింది. మంగళవారం పెద్దారవీడు మండలం కుంటకి ఈ పాదయాత్ర చేరుకోగా మండల వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎర్రగొండపాలెం నాయకులు కూడా పాల్గొన్నారు.
పెద్దాల వీడులో వెంకట్ రెడ్డి, యూత్ నాయకులు లక్ష్మీరెడ్డి, కాసయ్య, సాయికృష్ణులు పాల్గొన్నారు. నేడు ఈ పాదయాత్ర గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో దోర్నాలకు చేరుకుంది. అనంతరం శ్రీశైలం వరకు పాదయాత్ర కొనసాగనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టే ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని ఆశిస్తూ గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి సారథ్యంలో వాళ్ళ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుమారు 100 మంది గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం ఎల్దుర్తి మండలం శ్రీగిరిపాడు నుండి శ్రీశైలం వరకు పాదయాత్ర చేపట్టారు. వారు నేడు పెద్దారి మండలం కుంటకు చేరుకున్నారు. వారి పాదయాత్ర ఎలా సాగుతుంది, వారికి ఎవరెవరు సంఘీభావం తెలుపుతున్నారో వారి మాటలు అడిగి తెలుసుకుందాము. ఈరోజు మేము చేపట్టిన పాదయాత్ర వాక్ విత్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ సలహాదారుడు గౌరవనీయులు మాచర్ల శాసనసభ్యులు 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే గారు ఆయన ఆధ్వర్యంలో శ్రీపాడు గ్రామ యూత్ ఆధ్వర్యంలో మేమందరం కలిసికట్టుగా ఈరోజు ఈ పాదయాత్ర వాగి జగన్ 1000 కిలోమీటర్లు నడిచిన సందర్భంగా మేము శ్రీపాడు టు శ్రీశైలం వరకు 136 కిలోమీటర్లు పాదయాత్ర చేపడుతున్నాము. మేము చేపట్టిన దగ్గర నుండి ఊరూరు దగ్గర అడుగడుగున నేరాజనాలు పలుకుతూ మాకు సంఘీభావం తెలుపుతూ మాకు కనీస సౌకర్యాలు పెద్దారవీడి మండలం కొండ కానివ్వండి, ఎర్రగొండపాలెం మండలం నియోజకవర్గం నాయకులు కానివ్వండి, అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు ఎంతో సహాయం చేశారు. మాకు భోజన సదుపాయాలు కానివ్వండి, వాటర్ సదుపాయాలు కానివ్వండి, అన్ని సౌకర్యాలు మాకు సొంత అన్నదమ్ముల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు చాలా మేలు చేశారు. వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నేను. అదేవిధంగా పెద్దారెడ్డి మండలం సీనియర్ నాయకులు పోతంపల్లి వెంకటరెడ్డి గారు మనకు రాత్రి భోజన సౌకర్యాలు కల్పించారు. అదేవిధంగా పెద్దారెడ్డి మండలంలో జిల్లా నాయకులు మన ప్రకాశం జిల్లా నాయకులు కానివ్వండి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ నాయకులు కానివ్వండి, పెద్దారెడ్డి మండలం నాయకులు కానివ్వండి, కుంట నాయకులు కానివ్వండి, మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క అభిమాని కార్యకర్త నాయకులు మాకు అందరూ సహకరించారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా మన యూత్ నాయకుడైన లక్ష్మీరెడ్డి గారు మాకు నైట్ అనుకోకుండా పగులు అనుకోకుండా మాకు ఎన్నుకండిగా ఉండి అన్ని సౌకర్యాలు దగ్గర నుంచి చేశారు మాకు. అంతేకాదు మనకు రాబోయే రోజులలో జగన్ నాయకత్వం వస్తుంది. రైతు దేశానికి వెన్నెముక లాంటివాడు. ఆ రైతు నడ్డి విడిచి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మన రాజ్యం మనకు వస్తుంది, మన గవర్నమెంట్ మనకు వస్తుంది, వాళ్ళు మన చాలా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టినా కూడా మన రైతులు, వైఎస్ఆర్ పార్టీ గ్రామ ప్రజలు, వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు మనందరం కలిసికట్టుగా పనిచేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మేము 80 కిలోమీటర్లు దాదాపుగా 80 కిలోమీటర్లు నడిచాము. ఇంకొక కానీ శ్రీశైలం మల్లయ్య దర్శనానికి దగ్గరలో ఉన్నాము. ఎల్లుండి సాయంత్రకాలం శ్రీశైలం చేరుకుంటాము. చేరుకునే టయానికి మాచర్ల ఎమ్మెల్యే గారు, అసాపేట ఎమ్మెల్యే గారు, గుజరాల్ ఇన్ఛార్జి అయినటువంటి హాస్ మహేష్ రెడ్డి గారు ఈ ఆ రోజుకి అక్కడ చేరుకొని దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా మనం అందరం చిన్న పెద్ద తేడా లేకుండా కలిసికట్టుగా పనిచేస్తే మనకు 2019లో జగన్ సీఎం అవడం ఖాయం. అదేవిధంగా లోకంలో చీకటంతా ఒకటైనా అగ్గి పుల్ల ఎలుగుని ఎవరు దాచలేరు. అదేవిధంగా మన అధినాయకుడు నాయకత్వం కరెక్ట్గా చేసేంత వరకు మనం కూడా కష్టపడి చేస్తే మన జగనన్న సీఎం అవడం ఖాయం. ఈ అవకాశం ఇచ్చిన అర్ధారవీడి మండలం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీరెడ్డి గారికి, అదేవిధంగా మన నాయకులు మన ఎస్ఆర్ఆర్ న్యూస్ ప్రెస్ మీట్స్ ప్రజలకి ప్రజా సంఘాలకి
పత్రికా విలేకరులకు, అద్దారమీడు మండలం ప్రజలకు, కుంట గ్రామ ప్రజలకు, మా ఎర్రపాల నియోజకవర్గ నాయకులకు, మాకు సహకరించిన నాయకులు మొత్తానికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ప్రజా సంకల్ప యాత్రకు వీరు శ్రీశైలం వెళ్తున్నారు. వీరికి మరో 2 రోజుల్లో శ్రీశైలం చేరుకుంటారు. వీరి యాత్ర సంఘీభావంగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు, నసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, గురిజాల ఇన్ఛార్జి కాసు మహేష్ రెడ్డి గారు కూడా ఈ యాత్రకు సంఘీభావం తెలుపుతారని వారు ఆశిస్తున్నారు. వీడియో రిపోర్టర్ నాగార్జున రెడ్డితో పెద్దారవీడు. వార్త ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఎస్ఆర్ఆన్ న్యూస్, ప్రతి అడుగు ప్రజల కోసం.